నమస్తే బాబాయ్. నమస్తే. జగన్ పార్క్ ఎలా ఉంది? బాగుంది. ఎందుకని? పథకాలలో బాగున్నాయి. అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మళ్ళీ అడ్డపోతే 40-45 ఏళ్ళలోకి వాళ్ళది వచ్చింది. బాగుంది పరిపాలన. ఎందుకు ఇవ్వడం లేదు? అన్ని పార్టీలకు ఇస్తాడు. అన్ని పార్టీలకు కులాలు లేవు, మతాలు లేవు, ఇంకోటి లేవు, ఏవి లేవు. మళ్ళా జగనే రావాలా? ఎవరు చేసేది? ప్రజల నిర్ణయం. అది ప్రజా తీర్పు. ప్రజలలో వ్యతిరేకత అనేది లేదు. వ్యతిరేకత అనేది ఉంటే చెప్పమని ఉండనా కానీ అది అంటే చంద్రబాబు అధికారులకు వస్తాను, 170 గెలుస్తాను, 900 నేను గెలుస్తాను. ఎక్కడయ్యా ఆయన కాన్స్టిట్యూషన్? ఆయన గెలుస్తామని చూస్తాం. గెలవలేడు, పడిపోతాడు ఈసారి. జగన్ వచ్చేదే జగన్. నమ్మకం అనేది కాదు, పథకాలే గెలిపించేది. ప్రజలలో ఒక నాడు అనేది ఉంది. ప్రజలలో ఇప్పుడు నీకు పథకం ఉంది, నువ్వు వేస్తావా? నువ్వు వేయవు కదా. అందరికి అంతున్నాయి పథకాలు అనేవి. పవన్ కళ్యాణ్ కు ఒక్కరు వేయరు, ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా వేయరు. ఏంది తిప్పి కొడతాడు నాయన? ఆయన ఏం తిప్పి కొడతాడు చెప్పమని నా కాడికి వచ్చి. పవన్ కళ్యాణ్కు అవగాహన లేదు. ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయి ఈడ? 175కు ఏ పేరు చెప్తాడు? కాన్స్టిట్యూషన్లే కనుక్కోలేడు. ఒక కాన్స్టిట్యూషన్ పేరు చెప్పమని తెలియవు ఆయన. బొమ్మ ఇప్పుడు తెర మీద ఎగరడం కాదు రాజకీయం అనేది. పుట్టు పూర్వత్తున రావాలి అది. వాళ్ళు ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా వాళ్ళ నాయన ఏమన్నా నాయకుడా? చిరంజీవి పార్టీ పెట్టి 1 సంవత్సరం ఉండలే, 18 వచ్చాయి, కాంగ్రెస్లో విలీనం చేశాడు, వెళ్ళిపోయినాడు. నేను అది కూడా లేదు, మన తెలంగాణలో ఎన్ని పోటీ చేశాడు? 9 చేస్తే ఏం వచ్చినాయి? డిపాజిట్లు కూడా రాలే. బర్రెలెక్క మేలు ఆమె కన్నా. బర్రెలెక్క సొంతంగా పోటీ చేసింది. బర్రెలెక్క ఇండిపెండెంట్గా సొంతంగా పోటీ చేసి 6,000 చిల్లర వచ్చింది. దీనికేం వచ్చాయి అంటే అన్నాడు కదా ఈ దాప. నేను వైసీపీ ఉండదీపీ కొడతాది, వైసీపీ పార్టీ, రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నాడు. ఇవల్లా ఊరికి కళ్ళబొల్లి మాటలు తప్ప ఏమీ లేదు. ఎవరయ్యా ఆయన? పోయినసారి గాజువాకలో పెట్టుకున్నాడు. గాజువాకలో పెట్టుకున్నప్పుడు ఆయన గెలిచాడా? నిన్న ఏమంటున్నాడు? నేను పోటీ చేసిన కాన్స్ట్రక్షన్లో 100 కోట్లు పెట్టి జగన్ నన్ను ఓడిస్తాడు అంటున్నాడు. అంత నమ్మకం లేదు నీకు. పార్టీ మీద అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు. వస్తావు, పోతావు. అంటే యువత మొత్తం నాకే సపోర్ట్ ఉంది. ఎవడుండాడే? ఫ్యాన్స్ ఉంది, ఓట్లు వేయరు. నీదమ్మటి వస్తారు, ఓట్లు వేయరు. ఓట్లు గిట్లు వేసేది లేదు, పాడు లేదు, గాలి అంతే. సైన్యం ఇదో చిటికినేలు లేదు, పాడు లేదు, ఏం లేదు. ఒక భయం ఉంది. ఎవరికి? పవన్కు. ఆయన కాడ ప్యాకేజీ, చంద్రబాబు కాడ ప్యాకేజీ తీసుకుంటాడా? ప్యాకేజీ తీసుకొని తిరుగుతూ ఉంటాడు. సొంతంగా డబ్బు పెట్టి చేయమను పవన్ కళ్యాణ్ చూస్తాం. రోజు 2 కోట్లు తీసుకుంటున్నాడు కదా సినిపిల్లు. నువ్వు సినీ ఫీల్డ్లో ఎంత సంపాదిస్తాను? రోజు 2 కోట్లు అయితే ఏమవుతుంది? మనుషులలో సాకాలగా, మనుషులలో సాకాల కదా. యాడి నుంచి వస్తుంది డబ్బు? సెక్యూరిటీ ఎంతమందిని పెట్టినావు? వాళ్ళకి ఎంత ఉంది? నీకెంత ఆదాయం ఉంది? నీకెంత ఆదాయం ఉంది? 10 మందిని పెట్టి, సెక్యూరిటీని పెట్టి నువ్వు మెయింటెన్స్ చేయగలవా? ప్యాకేజీ లేకుంటే చేయలేవు. సో ఇప్పుడు చంద్రబాబు అన్నాడు, ఒకసారి చూడండి చివరిసారి. చివరిసారి ఏం చేస్తావయ్యా నువ్వు? అంతా కుంభకోణాలు. స్కిల్ క్యామ్ ఒకటి, ఇవల్ల కుంభకోణాల మయమైపోయింది. అవగాహన లేదు. ఇప్పుడు మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు చంద్రబాబుకు. మళ్ళా పోతాను కరెక్ట్ తెలుసు ఆయనకు, మళ్ళా పోతాడు. కాదు మరి చంద్రబాబు ఇంతగానో మెరుగైన పథకాలు వేస్తాను కదా. ఏమున్నాయి పథకాలు చెప్పమను ఆయన? అంటే ఆడవాళ్ళు బస్ ఛార్జీ ఫ్రీ, బస్ ఛార్జీ
ఐదు సిలిండర్లు పెట్టమని రాడు వస్తుంది. అంటే నెలకు వచ్చి పోయిన సరే మహిళలకు ఏం చేసాడు? రుణమాఫీ అన్నాడు. ఏం చేసాడు చెప్పమని? ఏం చేయలేదు. ఏం చేయలే పథకాలే. పోలవరం అన్నాడా? ఒక పాట పెట్టాడు జయం జయం చంద్రన్న అని, ఎత్తిపోయింది. ఖర్చు ఎంతైంది? 84 కోట్లు ఖర్చు పెట్టినాడు ఒక పోలవరానికి. ఏది? టూరిస్టుల కోసం, చూడడానికి. ఏం చేసినాడు? ఏం లేదు. వస్తుంది కాదు. మరి జగన్ వచ్చిన తర్వాత ఒక క్యాపిటల్ లేదు మనకి. క్యాపిటల్ లేదు, పోలవరం క్యాపిటల్ అంటే చెప్తా చూడు. చంద్రబాబు చేయొచ్చు కదా. భూములు ఎందుకు ఆక్రమించుకున్నాడు? 34,000 ఎకరాలు భూములు ఆక్రమించుకున్నాడు. ఏది కట్నావా? ఏమన్నా సచివాలయం తాత్కాలమే, అన్ని తాత్కాలమే, తాత్కాలికం. ఏం చేసాం? పర్మనెంట్ అనేది ఏమిది లేదు. అంటే మూడు రాజధానులు, మనం ఒకటే రాజ. మూడు రాజధానులు అంటే ముగ్గురు బాగుండాలి కదా. మనం ఇప్పుడు ముగ్గురు అల్లందమ్ములు పుట్టినాము, ముగ్గురిని సమానంగా చూసుకోవాలి కదా. ఒకరిని చూసుకొని ఒకరు చూసుకోకుంటే ఇబ్బంది కదా. మరి అట్లా అయితే ఇప్పుడు 2024లో చంద్రబాబు పండుగ కలిసి వస్తుంటే జగన్ భయపడుతున్నారు. కలిసిరా, గుంపులు గుంపులు రా, జగన్ సింగిల్ గానే వస్తాడు. అంటే జగన్ భయపడుతున్నారంట. ఎందుకు భయం? వాళ్ళ పుట్టుకలో లేదు భయం. రాజారెడ్డి టైం నుంచి కూడా భయం అనేది తెలియదు వాళ్ళకు. నెక్స్ట్ జగన్ మళ్ళీ గెలుస్తాడు. 99% ఏమన్నారు రమ్మని ఇడ. అదేంటి 175 స్థానాలు గెలుస్తాను చంద్రబాబు. 70 ఎవరు? చంద్రబాబు 175 గెలుస్తాడనా? గెలిచామా? పులివెందులు ఓడిస్తా ఉంటున్నాడు. పులివెందులు ఎవడి అడ్డాయా? వీళ్ళల్లా వీళ్ళు ఆడిపోయి ఏమేస్తారా? ఒక సతీష్ రెడ్డి 40 సంవత్సరాలు అయింది పోరాడబట్టి. సతీష్ రెడ్డి పులివెందుల అయిపోయింది. సతీష్ రెడ్డి పని ఆయన వైసీపీలోకి వస్తున్నాడు కదా. సతీష్ రెడ్డి వైసీపీలోకి వస్తుంది. ఎవరయ్యా? ఎవరు రాక్షసులు? ఎవరు రాక్షసులు? సోనియా గాంధీతో కుమ్మక్కై నువ్వు జగన్ మీద కేసులు పెట్టి 16 నెలలు పెట్టినావు జైల్లో జగన్. నువ్వు 52 రోజులు ఉండలేక నాకు హెల్త్ బాగాలేదు, అవి బాగాలేదు, ఇవి బాగాలేదు అంటున్నావు నువ్వు. అంటే డబ్బులు ఎంత ఆక్రమించారు కాబట్టి ఏంది ఆక్రమి? ఏం సంపాదించాడు? 100 కోట్లు ఉంటే ఏది సంపాద లేని? నువ్వు 2 ఎకరాలు ఉన్నావు, ఎంత సంపాదించినావు? 2 ఎకరాలు మీ నాయన పంపించేసి ఖర్జూర్ నాయుడు ఎంత సంపాదించినావు? ఏం కథ? నువ్వు మొన్న 1,000 కోట్లు పెట్టినావు ఏది లాయర్లకు, యా నుంచి తెచ్చావు? ఒక్కొరికి వచ్చేసి 1 కోటి రూపాయలు యా నుంచి తెచ్చినావు? ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు. అంతా స్కామ్లే, మొత్తం స్కామ్లే, ఏం లేదు. సో మళ్ళీ జగన్ గెలుస్తారు. 99% రవిచంద్రకిషోర్ రెడ్డి. ఓకే, అందే అలా. ఓకే, శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి.